తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. కొల్చారం మండలం రంగంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. ప్రమాదం అనంతరం మృతదేహాలను మధ్యాహ్నం జిల్లా ఆసుపత్రికి తరలించగా ఎమ్మెల్యేలు వచ్చేంత వరకు పోస్ట్ మార్టం చేయమని మృతుల కుటుంబ సభ్యులు భీష్మించుకుని కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రి స్థానిక జిల్లా ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూపాయలు 2 లక్షలు, మెదక్లో 2 పడకల గదుల ఇల్లు, ఆయా ప్రభుత్వ శాఖల్లో కుటుంబ సభ్యులకు అవుట్ సోర్సింగ్ కింద ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. మరియు దళిత బంధు పథకం కింద ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు చిన్నారుల మృతదేహాలను పరిశీలించారు. తక్షణ సహాయం కింద మృతుల కుటుంబాలకు రూపాయలు 20,000 చొప్పున ఎమ్మెల్యేలు అందజేశారు. వీరి వెంట అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, కౌన్సిలర్లు జయరాజ్ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, తెరాస పట్టణ పార్టీ అధ్యక్షులు గంగాధర్, నాయకులు ప్రభురెడ్డి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 7వ డేట్ నాడు శ్రావణ మాసం రాగానే ఫస్ట్ 7వ డేట్ నాడు ఇస్తున్నాము. ఇందిస్తా మీకు అట్టనే విధంగా మీకు ఎక్కడైనా పని చేసుకుంటా అంటే హాస్పిటల్ హాస్టల్ మీకు పెట్టిస్తా. అట్లనే దళిత బంధు కింద ప్రయాణం చేస్తాం. 2 లక్షల రూపాయలు ఇస్తాం. ఇప్పుడు ఒక 20,000 రూపాయలు ఇచ్చిపోతే వాళ్ళకి ఏదైనా ఖర్చు ఉంటే ఇలా తీసుకోండి. ఇన్ని మీ పిల్లలు ఎత్తు తీసుకొచ్చి రంగంపేటలో ఎస్సీ హాస్టల్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ముగ్గురు చిన్నారులు మరి ఏదో షాప్ గురించి బయటకు వచ్చిన తరుణంలో అక్కడ డాక్టరు మరి రావడం వల్ల, ఆ డాక్టర్ రాంగ్ రూట్లో ర్యాష్గా రావడం వల్ల ఇన్సిడెంట్ జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఆ విధంగా రావడం వల్ల మరి ఆ ముగ్గురు పిల్లలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఒక అబ్బాయి అక్కడే స్పాటెడ్ కావడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకొక అబ్బాయికి మాత్రం రెండు కాళ్ళు కూడా ఇంజూర్ అయిపోయినాయి. అతన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇంకొక అబ్బాయి హాస్పిటల్కి తీసుకొచ్చే తరుణంలో చనిపోవడం జరిగిందని చెప్పి అక్కడ ఉన్న సాక్షులు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనా చాలా దురదృష్టకరం, చాలా బాధకరమైన విషయమే. ఆ తల్లిదండ్రులకు తీరని లోటు అది. చదివించుకుందామని చెప్పి హాస్టల్లో చదివించుకున్న తరుణంలో మరి అనుకోని దుర్ఘటన జరగడం అయితే ఇబ్బందికరమైన పరిస్థితే. తప్పకుండా ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాలను ఆదుకుంటాం. అదేవిధంగా వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియ ప్రకటించడం జరిగింది. వాళ్ళకు కూడా కుటుంబానికి 2 లక్షల చొప్పున ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ ఇంట్లో పనిచేసే పాప వాళ్ళకు ఇల్లు కూడా లేని సందర్భంలో ఆగస్ట్ 7వ డేట్ నాడు మనం ఏదైతే మెదక్లో ఇల్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో దాంతో వాళ్ళకు కూడా ఇల్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళిద్దరికీ కూడా ఆ తల్లులకు పరిస్థితి బీదకరమైన పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా మరి హాస్పిటల్లో కావచ్చు, ఇప్పుడు MCHలో కావచ్చు, లేదంటే హాస్టల్లో ఎక్కడైనా సరే వాళ్ళకు ఒక హౌస్ కీపింగ్ ద్వారా ఉద్యోగం కూడా ఇవ్వడానికి డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశం కొద్ది. అదేవిధంగా దళితులు కాబట్టి దళిత బంధు కింద కూడా ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరగకూడదు. చిన్నారులు వారి పిల్లలు చదువుకోవడానికి అని చెప్పేసి పాపం కష్టపడి ఆ పిల్లల్ని చదివించుకుంటా ఉన్నారు. వాళ్ళు హాస్టల్లో దూరంగా ఉంచుకొని మరి ఇలాంటి దుర్ఘటన జరిగింది. తప్పకుండా ట్రాక్టర్ ఎవరైతే ఉందో వాళ్ళది మరి రాంగ్ అయితే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా కూడా చేస్తాం. అదేవిధంగా 108 కూడా వెళ్లడంలో చాలా ఆలస్యం జరిగింది. లేకపోతే ఒక్కరినన్నా సేవ్ చేసుకోగలం, కనీసం హాస్పిటల్ వరకనే తీసుకొచ్చుకోగలము అనేది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు తెలియజేయడం జరిగింది. తప్పకుండా 108 ఏదైతే మనం ఏర్పాటు చేసిందో ప్రభుత్వం, అది కూడా మరి సత్వరమే కాలు వచ్చిన వెంటనే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళది కనుక తప్పని తెలితే తప్పకుండా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేసి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటాం. ఆ కుటుంబాల వెంట తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. ఏదైతే ఒక అబ్బాయిని హాస్పిటల్కు పంపించినామో మరి ఆ అబ్బాయి విషయంలో కూడా తప్పకుండా ట్రీట్మెంట్ అయ్యే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది. నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. నిమ్స్ హాస్పిటల్లో అయ్యే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది. ఫ్రీగా అతనికి ఉచితంగా వైద్యం చేయించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం.